హాయ్ గైస్, ఈరోజైతే ఒక మంచి టాపిక్ అయితే తీసుకొచ్చిన. చాలా అంటే చాలా మంది ప్రజలైతే గొర్రెలు అవుతారు. ఈ కలికాలంలో మోసం చేసే వాళ్ళంటే మోసపోయే వాళ్ళే చాలా ఎక్కువ మంది. అసలు నమ్ముతున్న నమ్మరు, మనం ఒక 100,000 రూపాయలు అప్పించామనుకోండి, 2,000 మిత్తి ఇస్తా అన్నాడు అనుకోండి, అది ఒక పద్ధతి. అదే 100,000కు నెలకు 10,000 మిత్తి ఇస్తా అంటే ఎట్లుంటుంది? ఇప్పుడు ఇది అదే మన వాళ్ళు నమ్ముతుంది. అదే అసలు ఇంత కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అర్థమవుతలేదు. ఇప్పటికి చాలా అంటే చాలా స్కామ్లో చాలా మంది ఇరికిపోయారు. ఇది కూడా ఒక స్కామ్ అనమాట. ఈ స్కామ్లో కూడా చాలా మంది మన తెలంగాణ ప్రజలు, ఇంకా అందరూ నల్గొండ ప్రజలు అయితే, యాదాద్రి డిస్టిక్ నల్గొండ ప్రజలు అయితే చాలా మంది అంటే కోట్లల్లో అయితే నష్టపోయారు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే, ఇది ఒక నిరుద్యోగులకు అనమాట ఒక స్కామ్ ఇది. అంటే నిరుద్యోగులకు అని చెప్పి ఒక పథకం అయితే తీసుకొస్తున్నాము, ఇది నిరుద్యోగులు మాత్రమే చేయాలి అని చెప్పి అయితే ఇదైతే ఒకటి తీసుకొచ్చారు. అయితే ఒక యాప్ ఉంటుంది అనమాట. అయితే మనం 1,800 కట్టి జాయిన్ అయినాం అనుకో, మనకు ఒక 4-5 యాడ్స్ ఇస్తారనమాట. మనం యాడ్స్ చూస్తే మనకు రోజుకు ఒక 60 రూపాయలు అయితే మన అకౌంట్లో, అంటే యాప్లో అయితే వ్యాలెట్లో అయితే యాడ్ అయితే అది మనం మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అయితే దాంట్లో జాయిన్ కావాలన్నమాట, చైన్ సిస్టమ్ లాగా దీన్ని జాయిన్ చేయాలన్నమాట. అయితే 1,800 కట్టినాం అనుకో, ఒక 5 యాడ్లు వస్తాయి కదా, రోజుకి 60 రూపాయలు యాడ్ అవుతాయి. రోజు యాడ్ అవుతూనే ఉంటాయి 60 రూపాయలు. అయితే ఇక్కడ ఇంకొన్ని కూడా ఉన్నాయి. 4,500 కడితే రోజుకి 260 రూపాయలు వస్తాయి, రోజుకి 260, అంటే మనం యాడ్స్ చూస్తున్నామన్నమాట యాప్లో. అలాగే వచ్చేసి 15,000 కడితే 540 రూపాయలు, ఇంకొచ్చేసి 45,000 కడితే రోజుకి 1,620 రూపాయలు, అలాగే 20,000 కడితే రోజుకి 4,650 రూపాయలు అనమాట. ఈ అమౌంట్ కడితే మనకు వస్తాయి అనమాట. అయితే వీళ్ళు ఏం చేసినట్టు, చాలా మంది 1,800 కట్టిన వాళ్ళు రోజు 60 రూపాయలు కట్టేసరికి వేరే వాళ్ళకు రికమెండేషన్ చేశారు అనమాట. ఏమని, అరే ఇట్లా కడితే ఇట్లా పైసలు వస్తారా, నాకు వస్తున్నారా అని చెప్పి యాప్లో చూపెట్టడం వల్ల చాలా మంది జాయిన్ అయ్యారు అనమాట. అంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది, అంటే చాలా మంది జాయిన్ అయ్యారు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక 400 మందిని జాయిన్ చేసినాం అనుకో, రోజుకి 400 మందిని జాయిన్ చేస్తే నెలకు 100,000 రూపాయలు, అలాగే వాళ్ళకు మీటింగ్లు అయితే కదా, అక్కడిక్కడ మీటింగ్లు పెడతారు కదా, దాని ఖర్చు అయ్యే ఖర్చు అంతా వాళ్ళే ఇస్తారని చెప్పి వాళ్ళైతే చెప్తారు. అయితే చాలా మంది జాయిన్ అయ్యారు, 400 మందిని కూడా యాడ్ చేసిన వాళ్ళు కూడా, 400 మందిని ఇప్పుడు జాయిన్ చేసిన అనుకో, నాకు నెలకు 100,000 రూపాయలు వస్తాయి. మళ్ళీ తర్వాత నేను ఏదైనా మీటింగ్ పెడితే ఆ ఖర్చులకు అమౌంట్ కూడా వాళ్ళే ఇస్తారు అనమాట. మా అంటే ఇది 400 మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 2-3 నెలలు 100,000 2-3 నెలలు ఇస్తారనమాట. కానీ 400 మందిలో బాధితులు ఉంటారు కదా, ఇప్పుడు వీళ్ళకి వస్తుండొచ్చు, ఒక 2 నెలల 100,000 వస్తుండొచ్చు, వాడు కంపెనీ తీసుకొని పోయినాక 400 మంది వచ్చి ఈయన మీద కూర్చుంటారు. ఖచ్చితంగా వీడు ఎంతో అంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. దీని నుంచి వెళ్ళి దగ్గర కోట్లల్లో, ఎంత అంటే కోట్లల్లో నష్టపోయారు. ఇది మన ఉమ్మడి జిల్లాలోనే ఇది చాలా అంటే చాలా పబ్లిసిటీ అయ్యింది. ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా నమ్మకండి, ఇలాంటివి చాలా అంటే చాలా వస్తాయి. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మనకు కెనరా బ్యాంక్ నుంచి వెళ్ళి ఒక యాప్ అయితే వస్తుంది, ఒక లింక్ అయితే వస్తుంది వాట్సాప్ గ్రూప్లలో. అయితే ఈరోజు పేపర్కి అయితే ఇచ్చారు, తన పేరు అయితే మెన్షన్ చేయాలనుకోవట్లేదు. తృప్తి పథకం కింద 120,000 వచ్చినాయి. ఒక కెనరా బ్యాంక్ నుంచి వచ్చే లింక్ ఓపెన్ చేసి తను ఓపెన్ చేయడం వల్ల 120,000 అయితే కట్ అయినాయి. తను 1930 కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అమౌంట్ వస్తే రావో దేవునేరు, కానీ తృప్తి పైసలు చాలా మంది పద్మశాలికి వస్తున్నాయి కాబట్టి ఈ స్కీమ్లో మాత్రం మీరు కక్కండి. ఎవరైనా అవగాహన లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని పక్క అయితే అమౌంట్ పెట్టుకోండి, లేకపోతే ఏదైనా అప్పులు కట్టుకుని ఉంటే కట్టుకోండి. ఇట్లాంటి వాట్సాప్ లింకులు కానీ, అలాగే మీకు ఎవరైనా ఫోన్ చేసి మీది కేవైసీ కాలేదు అప్డేట్ చేస్తామని చెప్పి ఇట్లాంటి ఫోన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ కాకండి, ఫోన్ అయితే కట్ చేయండి. ఇంకా ఈ వీడియో మాత్రం చాలామంది షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు పేపర్కి దగ్గర వారంకి ఒక్కటన్ వస్తుంది. మీకు ప్రతి వారం ఇట్లాంటిది ఏదైనా స్కామ్స్ గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు పేపర్ వచ్చింది, ఒక లింక్ ఓపెన్ చేయడం వల్ల గేమ్ ఆడుకుంటుంటూ పిల్లగాడు ఉంటే వాట్సాప్లో ఒక లింక్ రావడం వల్ల, లింక్ ఓపెన్ చేయడం వల్ల 110,000 చౌటుపల్లో చిన్న అబ్బాయి 110,000 అయితే పోగొట్టుకుండు, వాళ్ళ తల్లి అయితే 110,000 అయితే పోయినాయి. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో ఇక్కడ చూడొచ్చు మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ మోసపోయిన వ్యక్తులు అయితే మనకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఒకసారి విందాం మనం. నేను 600,000 మోసపోయాను, నేను మొదటి ఆర్జీఎస్ సంస్థ నమ్మలేదు, నా వద్దకు ఓ వ్యక్తి వచ్చి బాగా డబ్బులు వస్తాయని నమ్మించాడు. ఈ నెల 15న ముందు నేను మీ పేరున 15,000 కడుతున్నాను, తర్వాత నాకు ఇద్దులే అన్నాడు. యాప్లో డబ్బులు పడ్డాయి చూడు అని చూపెట్టి బుధవారం డ్రా చేసుకొని వచ్చి చెప్పాడు. దాంతో నమ్మి నేను నాకు తెలిసిన వారి నుంచి 600,000 కట్టాను. వారి డబ్బుకు నాది బాధ్యత అని ప్రామిసర్ నోటు కూడా రాసుకున్నట,
పోలీసులు విచారణ చేసి మా డబ్బులు ఇప్పించాలని చెప్పి చెప్తుండు. ఈయన ఇంద్రియాల గ్రామం అంట, ఇంద్రియాల నుంచి వెళ్ళి పేరు చెప్తున్నా, కోనం యాదగిరి ఇంద్రియాల నుంచి వెళ్ళి. ఇంకో ఆయన వచ్చేసి ఆర్జీఏలో చేరమని నాకు తెలిసిన వారు వెంట పడడంతో 45,000 కట్టాను. తర్వాత నా కుటుంబ సభ్యులతో 2,00,000 పెట్టించాను. పనిచేసే వద్ద ఆఫీస్ స్టాఫ్ జాయిన్ చేయించాను. బుధవారం డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విత్డ్రా ఆప్షన్ కనిపించలేదు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సంస్థ దగ్గరికి వెళ్ళిందంట. అయితే అక్కడ సంస్థ అయితే ఎత్తేసిరంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అందించిందట. మిర్యాలు కూడా అంటే తండ్రి, ఇట్లా ఎంతమంది నష్టపోయారో మనకైతే తెలియదు. ఒకటి ఏంటంటే, ఇది ఒకటి మాత్రం చెప్తున్నా ఏంటండి, ఒక మాట 1,600 కడితే రోజు 60 రూపాయలు వస్తున్నాయంటే వాడిని కట్టుకోమనండి. మీరెందుకు కడతారు, వాడిని కట్టుకోమని చెప్పండి. అట్లా చెప్పిరంటే అది ఖచ్చితంగా అది మోసమయ్యే ఉంటుంది. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇంతటితో వీడియో అయితే ముగిస్తున్నా. జై హింద్.